జాగ్రత్తగా వ్యవహరించాలి. అధ్యక్షుల వారు అన్ని చెప్తారు, నేను టైం కూడా వేస్ట్ చేయలేను. ఈరోజు ఒక దుర్మార్గుడితో మనం పోరాటం చేస్తున్నాం. నిన్న మీరు చూశారు, నేను కూడా అమాయకుడు. ఏంటి ఉత్తరాంధ్రకి రాజధాని అని చెప్పి 5 సంవత్సరాలు కాలం గడిపాడు. ఇందులో ఏదైనా మర్మం ఉందో ఏమని చెప్పి ఆలోచించేశాను. నిన్న చూస్తే విశాఖపట్నంలో డ్రగ్స్, నేను ఒక్కసారి ఆశ్చర్యపోయాను. ఉత్తరాంధ్ర ప్రజలకి రాజధాని అని చెప్పి డైవర్ట్ చేసి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ విశాఖపట్నాన్ని డ్రగ్స్ కేంద్రంగా మార్చినటువంటి విషయాన్ని ఘంటాపథంగా తెలియచేస్తున్నాను. యథేచ్ఛగా జరిగాయి. అధికారం ఉంది, పోలీసుల సహకారం, వాళ్ళ నాయకుల సహకారం, అందరి సహకారంతో రాజధాని అని చెప్పి మనకు మభ్యపెట్టి డ్రగ్స్ వ్యాపారాన్ని విశాఖపట్నంలో చేసుకున్నాడు. తీరా ఎలక్షన్ కోడ్ వచ్చింది, అధికారం ఎలక్షన్ కమిషన్లోకి వచ్చిన తర్వాత ప్రత్యేకమైనటువంటి నిఘా పెడితే నిన్న డ్రగ్స్ దొరికిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసినా. దొరికితే ఎంత దారుణంగా అంటే దొంగే దొంగ దొంగ అన్నట్టుగా మనం చేశామట. మనకు పాత్ర ఉందట. సిగ్గు లజ్జ అసలు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. గుడ్డ కాల్చడం మన ముఖం మీద వేసేయడం మనం తుడుచుకోవాలి. ఈ రకంగా వైసీపీ పార్టీ వ్యవహారం చేస్తుంది. చివరగా ఎన్డీఏ ప్రభుత్వం ఒక నినాదంతో ముందుకెళ్తున్నాం. 400+ ఎంపీ సీట్లతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. 160+ తో ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఒక టార్గెట్ పెట్టుకొని మనం ముందుకెళ్తున్నాం. ఆ టార్గెట్ని ఫుల్ఫిల్ చేయాలి. ఇంకా మనందరం కష్టపడి పనిచేసి 3 పార్టీలు ఓట్ షేరింగ్ కరెక్ట్గా జరిగితే, మనం కరెక్ట్గా పనిచేయగలిగితే వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి సింగిల్ డిజిటే వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ వర్క్షాపు చాలా ఇంపార్టెంట్ వర్క్షాపు తెలుసని గర్వపడకుండా, అన్నీ నాకు తెలుసని అప్రమత్తపడకుండా జాగ్రత్తగా ఉండి ఈ ఎలక్షన్స్ని మనందరం కలిసి ముందుకు నడిచి రేపు బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని చేకూర్చడానికి మీ అందరూ సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు పిఎస్సి చైర్మన్ జనసేన